Welcome to my channel Priya Fashion Designing. ఈ రోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మీకు కీ హోల్ అలాగే డైమండ్ షేప్ ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే చాలు, మీరు ఇంట్లోనే ఉండి చక్కగా మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. నా ఛానల్ ఎప్పుడు మీరు ఫాలో అవుతే కనుక మీరు చక్కగా మీ బ్లౌజెస్ అన్నీ కూడా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. అంత సులువుగా మీకు అర్థమయ్యేలాగా నేను కటింగ్ అనేది చేసి చూపిస్తున్నానండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మీకు డైమండ్ షేప్ ఎలా కట్ చేసుకోవాలి, నార్మల్ బ్లౌజ్నే అంటే లైనింగ్ వేసుకుని కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ని, దాన్ని మనం డైమండ్ షేప్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియో వచ్చేసి మీకు కీ హోల్ అలాగే బోట్ నెక్ మొత్తం ప్రిన్సెస్ కట్ ఇవన్నీ కూడా నా వీడియోలో ఫస్ట్ నుంచి మీరు చూస్తే కనుక ఇవన్నీ ఉన్నాయండి. 32, 42 ఈ సైజెస్ కూడా ఉన్నాయి బ్లౌజ్ కటింగ్లో. ఇవన్నీ చూడండి, చూసి మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకుని మీరు స్టిచ్ చేసుకోండి. చక్కగా మన బ్లౌజ్ మనం కొట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది కదండి. అలాగే మీరు కూడా నేర్చుకోండి. నేర్చుకుని మీకు ఎంతవరకు అయితే నేర్చుకున్నారో, మీకు ఏమైతే డౌట్స్ ఉన్నాయో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి మీకు డైమండ్ షేప్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బ్లౌజ్ కటింగ్కి మనం లైనింగ్ తీసుకుందామండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 80 కానీ 90 కానీ, మీరు బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని బట్టి మీరు క్లాత్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి ఒక ఆది బ్లౌజ్ ఇదండి. దీన్ని బట్టి నేను ఒక 80 పాయింట్స్ క్లాత్ అనేది తీసుకున్నాను. అలాగే మీరు మీ బ్లౌజ్ని బట్టి 90 కానీ మీటర్ కానీ లేదంటే 80 పాయింట్స్ కానీ క్లాత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత లైనింగ్ని ఇలాగ మనకి ఆపోజిట్ ఉండేలాగా, ఈ లేయర్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండేలాగా వేసుకోవాలి. ఫస్ట్ ఇటువైపు ఒక 1/2 ఇంచ్కి లైన్ వేసేసుకోండి ఇలాగ స్ట్రైట్గా. మీరు ఆది బ్లౌజ్ తోటి చక్కగా పర్ఫెక్ట్గా మీరు బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ ఎప్పుడు కూడా మీకు తిరగేసి పట్టుకుంటే మొత్తం మీకు ఖర్చులతోటి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. సో ఇలాగా ఆది బ్లౌజ్ని ఇలా తిరిగేసేసుకుని షోల్డర్ దగ్గర నుంచి నడుము పట్టి వరకు ఇలా పొడుగు అనేది చూసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి కింద ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ పైన షోల్డర్ దగ్గరికి ఒక డాట్ పెట్టేసుకోండి. బాడీ లూజ్ వచ్చేసి ఇక్కడ నడుము పట్టీలు రెండు ఇలాగ సమానంగా పట్టుకుని ఖర్చులతోటి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్కి ఇక్కడ గ్యాప్ వదిలేసుకోండి. ఇది ఈ గ్యాప్ వచ్చేసి మీకు డాట్స్కి అనమాట, డాట్స్కి ఈ విధంగా వదిలేసుకోవాలి. ఈ రెండును నడుము పట్టీలు రెండు ఇలా ఈక్వల్గా పట్టుకోవాలి. ఈ కుట్లు ఉన్నాయి కదండి, ఈ రెండు ఇలా ఈక్వల్గా పట్టుకొని ఇక్కడ డాట్స్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఖర్చులకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఫస్ట్ కుట్టుకి ఒక డాట్ అండి, తర్వాత ఖర్చులకు ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆంగ్ హోల్ డౌన్ ఇంగ్ సైడ్ కుట్టు చంక కుట్టుని ఈ విధంగా చూసుకోవాలి. సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చుతోటి చూసుకోండి. ఖర్చు ఉంది కదండి, కుట్టింది ఈ ఖర్చు, ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇది ఇటువైపు పట్టుకుని ఉన్నాను. ఇలా పెట్టుకుని స్ట్రైట్గా మనం ఖర్చులకు కూడా ఎక్స్ట్రా ఖర్చులు ఇలా లైన్ వేసేసుకోండి. తర్వాత నెక్ ఎంత ఉందో ఇలా పట్టుకోండి. రెండు నడుము రెండు కూడా ఇలా ఫోల్డింగ్ చేసి పట్టుకుని సమానంగా ఇక్కడ మెడ దగ్గరికి ఇలా ఈక్వల్గా వచ్చేలాగా, ఈ షోల్డర్లు రెండు కూడా ఈక్వల్గా వస్తున్నాయో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకుని రెండు ఈక్వల్గా వచ్చేలాగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్నదాన్ని మెడ దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్ని కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి డ్రాయింగ్ వేసుకున్నాం కదా, ఈ డ్రాయింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, మెడ 1/2 ఇంచ్ పైకి పెట్టాను, ఇలా 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు మీకు స్టిచ్చింగ్ అనేది, స్టిచ్చింగ్ అయిపోయాక కూడా మీకు నెక్ ఎంతైతే ఉందో, వీళ్ళ నెక్ మీ ఆది బ్లౌజ్ నెక్ అయితే ఎంతైతే ఉందో అంత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుందండి. ఇలాగే పెట్టుకోండి. కరెక్ట్గా మీరు తగ్గించి పెట్టుకుంటే కనుక నెక్ అనేది డీప్ అయిపోతుంది, అందుకని చెప్పేసి నెక్ ఎప్పుడూ కూడా 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. చూడండి, ఇది మెజర్మెంట్స్ బ్లౌజ్ వచ్చేసి కూడా కీ హోల్. ఇది ఈ కీ హోల్ని నేను డైమండ్ షేప్ చేస్తున్నాను. ఈ ఉన్న నెక్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా అయితే ఉందో అలా డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఇది బోట్ నెక్ కాదండి, మామూలు నార్మల్ నెక్కే. ఇంకా షోల్డర్ దగ్గర ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఆ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఈ వెడల్పు షోల్డర్కి ఇక్కడ కూడా డాట్ పెట్టేసుకోవాలి. ఖర్చుతోటి చూసుకోండి, ఇక్కడ కూడాను ఈ ఖర్చుతో కరెక్ట్గా చూసుకుంటే ఇలా వస్తుంది. సో ఇలా ఇప్పుడు ఇలా డ్రాయింగ్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి నెక్. ఇది నెక్ మనకు బ్లౌజ్కున్న నెక్. మీరు నార్మల్ బ్లౌజ్ ఉన్నా సరే నార్మల్ బ్లౌజ్ తోటి ఇలాగ నెక్ అనేది ఇలా మామూలుగా చూసేసుకోండి. చూసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 కానీ 1/4 ఇంచెస్ కానీ బాగా డీప్ కావాలి అనుకుంటే కనుక 1/4 ఇంచెస్ 5 ఇంచెస్ ఇక్కడికి డౌన్ చేసుకోండి. ఇక్కడ నుంచి కీ హోల్ కూడా 1/5 ఇంచెస్ 4 ఇంచెస్ డౌన్ చేసుకోండి.
సో షోల్డర్ని ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి. తర్వాత ఆంగుల్ డౌన్ దీన్ని బట్టి మనకి ఆంగుల్ డౌన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఆంగుల్ డౌన్ తీసుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఇలాగా టేప్ తోటి మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ చూసుకొని ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది వచ్చేసింది మనకి, మొత్తం బ్యాక్ పార్ట్ అనేది లూజు పొడుగు కూడా కంప్లీట్గా ఇందులోనే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డైమండ్ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న కీ హోల్ని డైమండ్ షేప్ చేయాలి. ఈ డైమండ్ షేప్ చేయాలంటే చూడండి, ఒక స్కేల్ తీసుకుని ఇలా క్రాస్గా డైమండ్ షేప్ వచ్చేలాగా ఇలా క్రాస్గా డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ముందు పేపర్ మీద కట్ చేసుకోండి. పేపర్ మీద కట్ చేసుకున్నాక అప్పుడు ట్రై చేయండి బ్లౌజ్ మీద, అప్పుడు క్లాత్ మీద ట్రై చేయండి. సో ఇది డైమండ్ షేప్ అనేది ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ వేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు పేపర్ మీద కట్ చేసుకోండి, డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఇలా నెక్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. మనకి బోట్ షేపు ప్రిన్సెస్ కట్ కాకుండానే ఇందులోనే మామూలు బ్లౌజెస్లో కూడా మనం డైమండ్ షేప్ పెట్టుకోవచ్చు, కీ హోల్ పెట్టుకోవచ్చు, ఇలా మోడల్స్ అనేవి మార్చుకోవచ్చు అండి. సో మనకి ఇందులో డైమండ్ షేప్ అనేది ఇలా కటింగ్ అయిపోయింది. చూసారు కదా, ఇలాగ చక్కగా మనకి డైమండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఉన్నదాన్ని ఈ క్లాత్ని ఈ లేయర్స్ మనకి ఆపోజిట్లో ఉండేలాగా మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా 4 మడతలు వచ్చేలాగా వేసుకోవాలండి. ఈ మడత వచ్చేసి ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలి. ఇది మర్చిపోకండి హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు. లేదంటే మీరు ఇలా కానీ రివర్స్లో వేసుకుంటే కనుక మనకి హ్యాండ్ అనేది జాయింట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ లేయర్స్ ఎప్పుడు కూడా మనకు ఆపోజిట్లోనే ఉండాలి. ఇవి ఇప్పుడు హ్యాండ్ పొడుగు ఎంత ఉందో చూద్దాము. మీ బ్లౌజ్ని బట్టి మీరు చక్కగా ఇలా కొలిసేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లైనింగ్ తిరిగేసుకోవాలి అనుకుంటే కనుక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోండి. ఇక్కడ ఒక లైన్ వేసేసుకుని చేతి పని చేసుకోవాలి అనుకుంటే కనుక 1 అంగుళం అనేది ఇక్కడ డ్రాయింగ్ వేసుకోండి. చేయి పొడుగు వచ్చేసి ఇంకో చూడండి, చేయి మడత దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని డ్రాయింగ్ వేసుకోండి. ఇక్కడికి ఖర్చుతోటి కొలిసేసుకుంటున్నాను కాబట్టి సరిపోయింది. ఇక్కడ డ్రాయింగ్ వేసేసుకోవాలి. చేయి లూజ్ వచ్చేసి చేయి లూజ్ చూడండి, చేయి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ కుట్టు ఉంది కదండి, ఇక్కడికి ఫస్ట్ కుట్టు దగ్గరికి ఫస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. చేయి లూజు ఈ విధంగా చేయి లూజ్ చూసుకోండి. ఖర్చు ఎంతైతే ఉందో, బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు ఉందో మనకి తగ్గించి పెట్టుకోవాలంటే తగ్గించి పెట్టుకోండి. లేదు బ్లౌజ్ అంతే పెట్టుకోవాలి అనుకుంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ అంతే మీరు ఖర్చు పెట్టుకోండి. సో ఈ బ్లౌజ్కి ఎంతైతే ఖర్చు ఉందో అంతే పెడుతున్నాను. చూడండి చెయ్యి లోతు డౌను ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ ఖర్చు అనేది ఇటువైపును ఇలా చూస్తే ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఈ ఖర్చు అనేది ఇక్కడ నుంచి చూసుకోవాలి ఇలా ఖర్చుతోటి. ఇప్పుడు మనకి హ్యాండ్ మొత్తం పొడుగు లూజ్ అనేది వచ్చేసింది. దీన్ని ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా మనకి హ్యాండ్ అనేది వచ్చేసింది. దీన్ని కట్ చేసుకుందాం. ఇది ఎగస్ట్రా క్లాత్, ఎగస్ట్రా ఉంది, ఇది కట్ చేసేస్తున్నాను. ఏమైనా పీసులు ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. క్లాత్ కట్ అవ్వకుండా పీసులు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుకి ఒకటి జాయింట్ పెట్టుకోండి. డాట్స్కి పైన షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఇలాగే మనకి చంకలో తీసుకోవడానికి డ్రాయింగ్ వేసిన వైపు మాత్రమే చంకలోత్ అనేది తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. తీసుకున్న వైపు ఇంకో డాట్ కూడా పెట్టుకోండి. పెడితే కనుక ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలని చెప్పేసి మనకి తెలుస్తుంది ఈ డాట్స్ పెట్టినప్పుడు. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈ పీస్ మాత్రమే ఉందండి. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం. దాన్ని ఇలా ఫోల్డింగ్ 2 ఇంచెస్కి ఫోల్డింగ్ చేసుకోండి. టేప్ ఉంటే టేప్తో చూసుకుని 2 ఇంచెస్కి ఇలా ఈ విధంగా కొలుసుకుని ఫోల్డింగ్ చేసుకోండి. దీన్ని క్రాస్గా వేసి, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇంకా చూడండి క్రాస్ కటింగ్ ఎలా తెలుస్తుంది అంటే కనుక
మనకి కొంతమందికి స్ట్రైట్ కట్ క్రాస్ కటింగ్ అనేది చాలామందికి తెలియదండి. ఇది చూడండి, ఇలా మనం షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్లోను ఇలా మనం క్రాస్గా ఇలా స్ట్రైట్ ఇలా లాగితే కనుక క్రాస్ అనేది ఇలా ముడతలు పడుతుంది, దాన్ని క్రాస్ కటింగ్ అంటాము. తెలియని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుందండి. ఇలా చూపిస్తే కనుక చూడండి, ఇదిగోండి ఇలా లాగి పట్టుకుంటే ఇక్కడ మనకి లేయర్స్ వచ్చినాయి కదా, ఇవి ఈ లేయర్స్ మనకి క్రాస్గా కనిపిస్తాయి. ఇవి స్ట్రైట్ కట్ అనుకోండి, చూడండి వెనకాల భాగంలో స్ట్రైట్ కట్ అనేది ఇంకో ఇది ఇది లాగితే సాగట్లేదు చూడండి, ఇలా ఉంటే స్ట్రైట్ కట్ అన్నమాట. మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లోనే చూసుకోవాలి ఇది క్రాస్ కటింగా లేదా స్ట్రైట్ కటింగా అని చెప్పేసి, ఫ్రంట్ పార్ట్లో మాత్రమే తెలుస్తుంది. బ్యాక్ వచ్చేసరికి ఎప్పుడు మనకి ఒకలాగే ఉంటుంది క్లాత్ అని చెప్పేసి ఇంకా బ్యాక్ చూసుకోవాలని అవసరం లేదు, క్రాస్ కటింగ్ ఫ్రంట్ మాత్రమే చూసుకోవాలండి. ఇంకా క్రాస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ తెలుస్తుంది ఇలాగా షోల్డర్ దగ్గర ఫ్రంట్ది. సో మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వేసేసుకోవాలి. మన క్లాత్ ఎటువైతే సరిపోతుందో అలా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా షోల్డర్ ఎంతైతే ఉందో అంతా ఫస్ట్ డ్రాయింగ్ వేసేసుకోండి. ఇలాగా డాట్స్ దగ్గర ఇక్కడ ఒక డ్రాయింగ్, ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక డ్రాయింగ్. నెక్ మొత్తం ఇది ఎలా అయితే ఉందో అలా ఫస్ట్ ఒక డ్రాయింగ్ వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులోనే ఫ్రంట్ పార్ట్ కొలుసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొలుసుకోవడానికి ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి ఉన్న వైపు నుంచి మాత్రమే మెజర్మెంట్స్ అనేది తీసుకోండి. ఇలా ఫస్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ని ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని ఇలా గట్టిగా లాగకుండా ఇలా సాగతీస్తే కనుక ఇంకా సాగిపోద్దండి బ్లౌజ్, పొడుగు అనేది పెరిగిపోద్ది. అందుకని చక్కగా ఇలా సమానంగా పట్టుకోవాలి. ఇలా సమానంగా పట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా ఖర్చుతోటి చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు ఉంది కదా, మనకి స్టిచ్చెస్ వేస్తాం కదా, క్రాస్ బెల్ట్ జాయింట్ చేస్తాం కదా, ఈ ఖర్చు, ఈ ఖర్చుతోటి ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా డ్రాయింగ్ వేసేసుకోవాలి. తర్వాత మనకి పొడుగు అనేది వచ్చేసింది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చూడండి, చంక వైపు దగ్గర నుంచి నేను పట్టుకుంటున్నాను. ఎలా అయితే పట్టుకున్నానో మీరు కూడా అలాగే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుంటే జరగకుండా ఉండాలండి. ఇలా కరెక్ట్గా చూడండి, నేను వేసుకున్న డ్రాయింగ్కి దీనికి కరెక్ట్గా సరిపోతుంది నెక్ అనేది. ఈ నెక్ని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఒక పావు ఇంచ్ బయటకే మార్కింగ్ వేయండి. ఇప్పుడు షేప్ డౌను చూడండి, నాలుగో ఉక్స్ దగ్గరికి షేప్ డౌన్ వేసుకోండి. ఇక్కడికి 1, 2, 3, 4 నాలుగో ఉక్స్ దగ్గరికి నేను షేప్ డౌన్ అనేది తీసుకున్నాను. తర్వాత క్రాస్ ఇవి డాట్స్, క్రాస్ డాట్స్ ఉన్నాయి కదా, మెయిన్ డాట్స్. ఈ మెయిన్ డాట్ ఇలా పట్టుకొని ఈ చివరి పట్టుకొని ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఇక్కడ ఒక పావించ్ అనేది ఇక్కడ ఒక పావించ్ వదిలేసుకోవాలండి, ఖర్చులకి వెళ్ళిపోద్దు కాబట్టి. ఇక్కడ పావించ్ వదిలేసుకుని ఇక్కడ నుంచి సో ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఇలా కొలుసుకోవాలి. అటు ఇటు డాట్ కొలుసుకోవడానికి ఈ ఫోల్డింగ్ ఉంది కదండి, ఈ ఫోల్డింగ్ ఉన్న డాట్ని ఈ విధంగా పట్టుకుని ఇటువైపు ఒక డాట్ పెట్టుకోవాలి కరెక్ట్గా. ఇది మాత్రం మిస్ అవ్వకూడదండి, కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి, సేమ్ ఇటు ఒకటి ఈ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఫస్ట్ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. క్రాస్ లైన్ వేసుకున్న తర్వాత చంక దగ్గర నుంచి ఈ కుట్టు షేప్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి ఇక్కడ నుంచి చంక దగ్గర నుంచి అంటే ఆంగుల్ డౌన్ దగ్గర నుంచి ఇక్కడ షేప్ పట్టే వరకు ఖర్చులతో సహా ఈ విధంగా చూసుకోవాలి. ఇలా డ్రాయింగ్ వేసుకున్న దాన్ని దీన్ని ఇలా కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ డౌన్ ఎంత రావాలో అంత వచ్చింది, డాట్స్ కూడా వచ్చాయి. ఇటు ఇటు డాట్స్ ఎంత తీసుకోవాలో, అలాగే ఈ చంక డౌన్లో కూడా ఇక్కడ షేప్ అనేది పైకి ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ వచ్చింది, ఇక్కడ ఇలా తీసుకోవాలి ఖర్చులకి. ఇది ఖర్చులకి, ఇక్కడ డాట్ పెట్టుకున్నాను కదా ఖర్చులకి డాట్. సో ఫ్రంట్ మొత్తం ఫ్రంట్ నెక్ తోటి లూజ్, బాడీ లూజ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం.
ఖర్చులతోటి బాడీ లూజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. సో దీన్ని కట్ చేసుకుందాం. ఇలాగా ఫ్రంట్ నెక్ చూస్తున్నారు కదా, మీకు ఇలా బ్లౌజెస్ పర్ఫెక్ట్గా అర్థమవుతున్నాయి కదండి. మీకు ఈ కటింగ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే కనుక మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసి మీకు పెట్టినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, మీతో పాటు వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు. సో ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కటింగ్ అయిపోయింది. ఇక్కడ చిన్న చిన్న పీస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న పీస్ పడుతుంది. ఎప్పుడైనా మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సరిపోలేదు అనుకుంటే చిన్న చిన్న పీసులు అనేవి పడతాయండి, అవి ఫ్రంట్ పార్ట్లో మాత్రమే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కానీ హ్యాండ్స్ కానీ కనిపించేలా పీసులు అయితే వేసుకోకూడదు, జాయింట్స్ వేసుకోకూడదు. క్రాస్ బెల్ట్ చూడండి, ఇలా పొడుగు తీసుకోవాలి. ఇలా వెడల్పు తీసుకొని చివరి వరకు మార్జిన్ పెట్టేసుకోవాలి. క్రాస్ బెల్ట్కి ఫస్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ వేసేసుకోండి ఖర్చులకి. ఇక్కడ లైన్ వేసుకున్న దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ ఈ చివర మూడో ఉక్స్ దగ్గరికి మార్జిన్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇటువైపు ఈ చివర క్రాస్ బెల్ట్ చివరి వైపులో ఈ విధంగా చూసుకోవాలి. లైన్ వేసుకున్న దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ ఎంతైతే ఉందో అంత ఇలా డ్రాయింగ్ వేసేసుకోండి ఈ షేప్ వచ్చేలాగా. సో దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్లో చిన్న డాట్ పెట్టండి, ఇక్కడ క్రాస్గాను ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ ఫోల్డింగ్లో మనకి నడుం బెల్ట్ అనేది వస్తుంది, ఈ ఫోల్డింగ్లో నడుం బెల్ట్ తీసుకోండి ఈ విధంగా. ఒక 1.5 ఇంచెస్ నడుం బెల్ట్ అనేది వెడల్పు తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తేటికి 2 బోర్డర్స్ వచ్చాయండి దీనికి, ఇలా ఉంది. ఈ 2 బోర్డర్స్ వచ్చాయి కాబట్టి 2 బోర్డర్స్ని మనకి శారీకి పైన పళ్ళోకి వచ్చేటప్పుడు ఏ బోర్డర్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుని అప్పుడు శారీకి ఎటు బోర్డర్ పైకి వస్తుందో ఆ బోర్డర్ని హ్యాండ్స్కి వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు వచ్చే డిజైన్స్ తిరగమరగా అంటే ఉల్టా సీదా కూడా కొన్ని కొన్ని ఈక్వల్గా ఉంటున్నాయి. అవి ఒకసారి క్లియర్గా చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇదేమో లోపలికి ఇదేమో పైకి. ఇలా 2 బోర్డర్స్ వచ్చాయి కదా, మనకి పైకి వచ్చే బోర్డర్ని హ్యాండ్స్కి వచ్చేలా వేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇలాగా ఈ లేయర్స్ మనకు ఆపోజిట్లో ఉండేలా వేసుకోవాలి. మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా మొత్తం 4 మడతల మీద హ్యాండ్స్కి ఎప్పుడు కూడా 4 మడతలు అనేది వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపు ఉండాలండి. సేమ్ హ్యాండ్స్ ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా మనకి చిన్న బోర్డర్ కావాలనుకుంటే కనుక ఈ బోర్డర్ని ఇలా తగ్గించేసుకుని ఇలా కూడా వేసుకోవచ్చు. లేదు మనకి పెద్ద బోర్డర్ కావాలనుకుంటే ఫుల్గానే ఇలా కట్ చేసుకోవచ్చు. సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఈ డబుల్ ఫోల్డింగ్ ఇది, ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఈ ఎడ్జెస్ రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. మనకి ఇప్పుడు ఈ బార్డర్ అవసరం లేదు కాబట్టి ఈ బార్డర్ అనేది తీసేస్తున్నాను.
ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలాగా కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఇస్గా సేమ్ అలాగే వేసేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇది నార్మల్ బ్లౌజ్ ఏనండి. నార్మల్ బ్లౌజ్లో మనం డైమండ్ షేప్ అనేది తీసుకుంటున్నాం. ఇది బోట్ నెక్ అయితే కాదు, మామూలు బ్లౌజే, లైనింగ్ బ్లౌజ్. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి, ఫ్రంట్ పార్ట్లో ఇంకో మిగిలిన పీస్ని ఇలా వస్తుంది. మీ మిగిలిన పీస్ని ఇందులో కూడా ఇలా క్రాస్ వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కావాలంటే ఇలా క్రాస్ వేసుకోవాలి. అదే స్ట్రైట్ కట్ కావాలంటే ఈ పీస్ కూడా స్ట్రైట్గానే ఇలా వేసుకోవాలి. ఈ లైనింగ్ కూడా స్ట్రైట్ వేసుకోవాలి, అలాగే ఈ పీస్ కూడా స్ట్రైట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి. చూడండి, ఇలా మూలకి వేసాను, ఇలా మూలకి ఇలా క్రాస్ వేసుకుంటే ఇది క్రాస్ కటింగ్ అన్నమాట. సో ఇలా క్రాస్ కటింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి, షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. ఈ షేప్ పట్టీలు కూడా చూడండి, ఇలాగా మనకి ఎక్కడ కరెక్ట్గా బ్లౌజ్ పీస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మనం కరెక్ట్గా మనం వేసుకున్న ఫోల్డింగ్ని బట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే కనుక మీకు ఎలాంటి బ్లౌజ్ పీస్ అయినా సరే పర్ఫెక్ట్గా సరిపోతుంది. క్రాస్ బెల్ట్ ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నదాన్ని కరెక్ట్గా ఇది ఎలా అయితే ఉందో అలాగా. మనకి పై క్లాత్ కొంచెం ఎగస్ట్రా తీసుకున్నా పర్వాలేదండి, లైట్గా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. మీరు స్టిచ్చెస్ వేసేటోడికి కొన్ని క్లాత్లు అనేవి పీస్ వస్తాయి, అందుకని చెప్పేసి మనం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్న పై క్లాత్ పర్వాలేదు. సో మనకి షేప్ పట్టీలు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చూసారు కదండి, మీకు డైమండ్ షేప్ ఎలా కట్ చేసుకోవాలో మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది కదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఎన్ని మోడల్స్ అయినా కట్ చేసి చూపిస్తూ ఉంటాను. నేర్చుకోండి చక్కగా. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి.